నేను సత్యనారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మీకందరికీ తెలుసు, గత 2-3 రోజుల నుండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ప్రైమ్ 9, 99 ఈ టీవీలన్నీ నేను నా కారుని మార్ఫింగ్ చేసి దాని నెంబర్ని యూజ్ చేసుకొని దాన్ని రెడ్లు రెడ్డి సంఘాలు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఇంటి మీద రిక్కి నిర్వహించినారని చెప్పడం జరుగుతూ ఉంది. మీకందరికీ తెలుసు ఆనాడు 31వ తేదీ రాత్రి జరిగిన గొడవ బిట్వీన్ సాయికృష్ణ చౌదరి విజయ్ ఆదిత్య వాళ్ళిద్దరూ రాత్రి సుమారు 11:39 పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కారు ఆపటము, వారితోటి వాళ్ళ సెక్యూరిటీ గొడవ పట్టము, సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కూడా ఆ వెహికల్ నెంబరు గుజరాత్ వెహికల్ నెంబరు, ఆ గుజరాత్ వెహికల్ నెంబర్ GV21AW1905 అనే వెహికల్లో వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ ఇంటి ముందు నిల్చుని ఉండటము, సెక్యూరిటీ వాళ్ళని మందలించడము, వాళ్ళకు వాగ్వివాదం జరగటము, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ మరుక్షణం నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించి బెయిల్పై విడుదల చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఆ రోజంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఎవరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక ట్రోలింగ్ చేశారు. దాన్ని నా వెహికల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఎంబ్లం బోర్డు తీసుకొని మా కారు కాకుండా ఇంకో కారుకి దాన్ని అరేంజ్ చేసి దాని ఫోటోని మాత్రమే చూపెడుతూ నా పేరును కూడా ఉచ్చరించకుండా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఈ బండిలో అంగతకులు తిరుగుతున్నారు, వాళ్ళు రెక్కి నిర్వహించారని ఒక అపవాదం తీసుకొచ్చి టోటల్ రెడ్డి కమ్యూనిటీని మరియు కాపు కమ్యూనిటీని స్ప్లిట్ చేయాలన్న కుతంత్రాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇక్కడ పట్టుబడిన వ్యక్తులు ఎవరు? సాయికృష్ణ చౌదరి, విజయ్ ఆదిత్య వారిద్దరూ నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగటం ఉంది, అలాగే లోకేష్ గారితో ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ మనుషులని మేము బలంగా నమ్ముతున్నాం. మీరు ఆ మనుషులను పంపి చంద్రబాబు నాయుడు గారికి ఇంత వయసు వచ్చినా కూడా ఇలాంటి కుక్కార్యక్రమాలు చేస్తాడని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన చేసిన దానివల్ల ఈనాడు ప్రైమ్ 9, 99 ఈ టీవీ వారికి కూడా నేను వినవించుకునేది ఏంటంటే, అయ్యా మీరు వాస్తవానికి వెళ్ళండి, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను ఎలా వచ్చానో నేను చీమకు కూడా హాని జరిపానోని నా ఫ్యామిలీ కూడా అలాంటిది, మీరు ఇవన్నీ గుర్తెరిగి నేను రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్నా కానీ దాన్ని వాడుకొని నేనేదో క్రిమినల్గా ఒక రెక్కి నిర్వహించేదానికి వెనకుండి నడిపిన వాడిగా మీరు చిత్రీకరించడము మీకు కూడా తగదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఇంకా నెక్స్ట్ విషయాలు ఏంటంటే, మీకు అందరికీ తెలుసు మీరు వంగవీటి రంగాగారి హత్యను తీసుకుంటే దాన్ని హరిరామజోగయ్య గారు ఎన్నోసార్లు ఆనాడు మంత్రి హోదాలో నాయకుడు హోదాలో కూడా ఉచ్చరించారు. దీనికి వెనక ఎవరున్నారో కూడా పత్రికా విలేకరులందరూ మరియు ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలాగే కోనసీమ గొడవల్లో ఎవరు వెనుకున్నారో కూడా చూడాలి. అలాగే ఈ మధ్య కాలంలో తిరుపతిలో జరిగిన సంఘటనలో ఎవరు వెనకుండి చేయించారో కూడా చూడాలి. అలాగే వైజాగ్ మొన్నటికి మొన్న వైజాగ్లో ఏమి జరగకపోయినా మంత్రుల మీద జనసేన కార్యకర్తలు రాళ్ళురువి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి మనుషులని మేము పత్రికాముఖంగా చెప్తున్నాము. ఇవన్నీ మీరు తీసుకుంటే దీనికి ఈ కంప్లైంట్లు ఇచ్చినా కానీ మొత్తం కంప్లైంట్లు కూడా
ఎక్కడ మా పేరు గాని నేను కార్పొరేషన్ చైర్మన్ అనే ఒక బోర్డును పెట్టి దాన్ని ట్రోలింగ్ చేసుకుంటూ డిబేట్లు పెట్టి ఈ డిబేట్ల మీద ఆయన హస్తం ఉందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా దీని వెనకనని చెప్పేసి చర్చలు జరుపుతా ఉన్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మీకందరికీ తెలుసు మేము ఎన్నడూ రెడ్డి సామాజిక వర్గం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరికి హాని తలపెట్టొద్దు. వాళ్ళకి మీరు చేతనైనంత సహాయం చేయండి, మీరు ప్రజలకు అన్నదండగా ఉండండి అని మా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. మేము దానికి అనుగుణంగానే పోతున్నాము. మాది రాజకీయం పదవి కాదు, ఇది మాది ఒక చైర్మన్ హోదా అనేది ఒక సామాజిక వర్గంలో ఉన్న పేద అట్టడుగు ప్రజలకి న్యాయము హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇచ్చిన కార్పొరేషన్. కానీ మీరు దీనిని రాజకీయ లబ్ధిగా వాడుకోవటము ఎంతమాత్రము మీకు మంచిది కాదని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా తీసుకుంటే మీకు ఒకటి మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను అయ్యా, మీరు ఈ 2-3 రోజుల నుండి చేసిన ప్రయత్నాలకు అన్నిటికీ కూడా జనసేన కార్యకర్తలు కూడా మా మీద కోపాన్ని పెంచుకొని ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, నాకేదైనా జరిగితే, నాకంటూ హాని జరిగితే దానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, 99 వాళ్ళు, ప్రైమ్ 9 వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. వీళ్ళని బాధ్యులుగా చేయాలని, నాకు ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు అవుతారని సభాముఖంగా ప్రెస్ముఖంగా తెలియజేసుకుంటూ విరమిస్తాను.